हाय फ्रेंड्स, चूपించబోయే रेसीपी सोरकाय पच्चड़ी। सोरकाय पच्चड़ी वेड़ी वेड़ी అన్నంలోకి కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టుగా ఉంటుంది। రైస్ లోకే కాదు, అలాగే చపాతీ రోటీస్ లోకి దేనిలోకైనా ఎంతో బాగుంటుంది। ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ఒక పాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి। ఒక్కసారి ఈ జీలకర్రని ఫ్రై చేసుకొని 7-8 సన్నగా ఘాటు పెట్టిన పచ్చి మిరపకాయలని యాడ్ చేసుకోవాలి, లేదా కట్ చేసైనా యాడ్ చేసుకోవాలి, లేకపోతే పచ్చి మిరపకాయలు పగులుతాయి। అలాగే ఒక కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలని, అలాగే ఒక పండు టమోటాని కట్ చేసి యాడ్ చేసుకోవాలి। ఒక పావు టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కలుపుతూ ఫ్లేమ్ మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి। ఇప్పుడు దానిలోకి ఒక ఉసిరికాయంత చింతపండుని రెమ్మలుగా విడతీసి ఒకసారి వాష్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి। ఈ అంతా కూడా కలుపుతూ చింతపండు మగ్గేంత వరకు 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి। ఈ మొత్తం కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించి ఈ మొత్తాన్ని చల్లారనివ్వాలి। చల్లారిన ఈ ముక్కలన్నీ మిక్సీ జార్ తీసుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి। అలాగే టేస్ట్ కు సరిపడా salt ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ కల్ల ఉప్పు అయితే ఏ చట్నీలకైనా టేస్ట్ బాగుంటుంది, నేను అలా కల్ల ఉప్పుని యాడ్ చేశాను। అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి। చట్నీ చక్కగా రెడీ అయ్యింది। ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా అవసరమైతే salt యాడ్ చేసుకోవచ్చు। స్టవ్ పైన అదే pan ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి। మినపప్పు, ఆవాలు, పచ్చి శనగపప్పు, అలాగే ఒక ఎండు మిరపకాయని కూడా తుంచుకొని యాడ్ చేసుకోవాలి। మొత్తాన్ని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి। 1 నిమిషం తర్వాత 7-8 చిన్నలపాయ రెమ్మలని పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి। అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తాన్ని వేగనిచ్చి ఒక పావు టీ స్పూన్ వరకు కూడా ఇంగువని యాడ్ చేసుకోవాలి। ఇంగువు వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది। ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి రెడీ చేసుకున్న ఈ చట్నీని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తం కూడా బాగా తాలింపులో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి। మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్ లో ఉంటాయి। ఈ చట్నీ అంతా కూడా తాలింపులో బాగా మిక్స్ అయ్యింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సొరకాయ చట్నీ రెడీ అయ్యింది, సర్వ్ చేసుకోవచ్చు। థాంక్స్ ఫర్ వాచింగ్।